హాయ్ అండి, బేబమ్ మంటలు స్వాగతం. ఈరోజు మీకోసం సేమ్యా కేసరి చేశానండి, చాలా బాగుంటుంది. హ్యాపీగా ఫీల్ అవుతారు తిన్నారంటే. ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఒక కప్పు సేమ్యాకి అరకప్పు షుగర్ తీసుకోండి, సరిపోతుంది. మంట మీడియంకి పెట్టండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేడయ్యాక జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు వేగింది, గిన్నెలోకి తీసుకుందాం. ఇంకో స్పూన్ నెయ్యి వేసుకోండి. ఒక కప్పు సేమ్యా వేస్తున్నాను. మంట మీడియంలో పెట్టి అంతా వేపుకుందాం. ఇలా కలుపుతూనే ఉండండి, లేదంటే మాడిపోతుంది. సేమ్యా వేగిందండి, ఇలా వేయించుకోండి, మరీ ఎక్కువగా అవ్వద్దు. నీళ్లు పోసుకుందాం. ఒక కప్పు సేమ్యాకి 2 కప్పులు నీళ్లు తీసుకోండి. ఇంకొంచెం ఉడకాలి. ఉడికిందో లేదో చూద్దాం. ఉడికింది, ఇలా ఉడికించుకోండి. కొంచెం ఫుడ్ కలర్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే వేసుకోవద్దు. మీరు తీపి తక్కువగా తింటే షుగర్ తక్కువ వేసుకోండి, తీపి ఎక్కువగా తింటే షుగర్ ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అంతా ఇలా కలుపుకున్నాక ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాము. యాలకుల పొడి వేస్తున్నానండి. వేయించుకున్న జీడిపప్పు, అంతా ఇలా కలుపుకొని ఒక 2 నిమిషాలు మగ్గనిద్దామండి, రెడీ అవుతుంది. మంట తక్కువలో పెట్టండి. సేమ్యా కేసర్ రెడీ అయింది. స్టవ్ ఆఫ్ చేద్దామండి. చల్లగా అయ్యాక సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.